క్యాష్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఇంగి చుట్టే మేఘం ఎరుగదై లోకం గుట్టు ఒలిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలి కలతో జోడి కట్టు తొలిగా తారావసాల సుల్లి వీడి చూసింది ఓసారి సగటుల కని కట్టు ఏంటి మేడం మరి ఎంత నైట్ టైం కళ్ళిచ్చారు ఇది మజ్జిగ దించడానికి కోమలి స్టూడియోస్ లో ఉన్నారంట అందరూ మీ అందరం అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోన్ కలర్ చేస్తుంటాం కలర్ ఫోటో బ్లాక్ అండ్ వైట్ చేస్తుంటాం మొత్తానికి ఫోటోలు లేకుండా చేయరు కదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా మా దగ్గర ఫోటో తీసుకుంటే అది పాస్ అవుతాడు ఏంటి చిలుకూరి బాలాజీ లాగా నాకు స్విట్జర్లాండ్ కి ఒక పాస్పోర్ట్ ఫోటో కావాలి ఇలా ఫోటో తీయగానే వచ్చేస్తుంది రైట్ ఫోటో అది వీసా వచ్చేస్తుంది మీకు ప్రపంచమంతా ఇద్దరం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరు నమ్మట్లేదండి నిజంగా తండ్రి కూతురులో బాగున్నారు అలాంటి జోకులు వేస్తే మేము పట్టించుకోదు అర్థమైందా ఎక్కడ దొరికిందిరా పాట దొరికేది క్లోజ్నెస్ వద్దు నా గర్ల్ ఫ్రెండ్ అండి పర్లేదు సార్ మేము చూసుకుంటాం మీరు చూసుకుంటారా మీరు చూసుకుంటారా కెమెరా వైపు చూడు కెమెరా వైపు చూడు బట్ట లోపల కనుక్కోమనండి ఏమ్మా ఏమవుతాడు ఇతను నీకు ఏమవుతాడు అండి నా పిల్లం ఇది మ్యారేజ్ డే ఫోటో తీసుకోవడం కొంచెం ఏమవుతాడు అండి సరే పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది దానికే నాకండి అదే తకిట తదుమి తకిట తదుమి తందాన తడిసిన పెదవుల రేగిన రాగాన వర్షం రావట్లేదు గొడుగు పట్టుకుంటారా ఇప్పుడు మీ వయసు 10 ఏళ్ళు సత్య అమ్మ నీ కోసం ఇల్లంతా వెతుకుతుందా పద నువ్వు అసలు అదేంటండి ఏంట్రా నీకు ఆంటీ నీకేంట్రా నేను ఆంటీ నీ ఎలా ఇప్పుడు నీకు 18 ఇయర్స్ ఏ సత్య నిన్నేమో సుబ్బారావు గారి కిటికీ తలుపులు మొత్తం పగలగొట్టావు తెలుసా ఏంటండి చిన్నప్పటి నుంచి నీకు ఆంటీ ఆంటీ ఏంట్రా నీకు ఆంటీ ఏంట్రా ఇప్పుడు మీ వయసు 70 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే నా కాలు పడిపోయి మరి అరే సుహాస్ రైట్ మీడియం ఫాస్ట్ స్లో తెలీదు ఒరే సత్య అమ్మా నాకు బతికా ఏం చెప్పానురా నేను నీతో ఆంటీ ఆంటీ కాళ్ళు చచ్చిపడిపోయినా నీకు ఇంకా 70 ఏళ్ళు నా కాలు పడిపోయి 90 ఏళ్ళు మాత్రం పోలేదు ఇంకా ఈ రెండిట్లో ఏ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా మనసు పెట్టి తీశారు ఏ కేర్ ఆఫ్ కంచరపాలెం బి ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రం ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యది కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి నేను బాగా బుర్ర పెట్టి చేశాను ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాకి ఒళ్ళు పెట్టి చేశాను అని చెప్పినటువంటి మహా ఈ ఇద్దరిలో ఏ హీరోతో కలిసి యాక్ట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఏ రామ్ బి వరుణ్ తేజ్ ఐ థింక్ వరుణ్ వరుణ్ తేజ్ తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది రామ్ తో పని చేయడం కూడా చాలా హ్యాపీగానే ఉంటుందండి ఇది ఎరిటిల్ లేపేస్తారు అదొక్కటి వేస్తారు అవునా ఈ ఇద్దరిలో బెస్ట్ కామెడియన్ ఎవరు ఏ సుహాస్ బి రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ ఆడు తమ్ముడు అర్థం చేసుకుంటాడు ఓ అర్థం చేసుకుంటాడని చెప్ప లేకపోతే కామెడీ కాదు మాట అయితే సుమా హాస్పిటల్ ఎలాంటి జబ్బులైనా నయం చేయబడతాయి కాంపౌండర్ క్యారెక్టర్ అదిరిపోయింది మేడం ఊపిరి బాగా తీసుకోండి ఏంటంటే అసలు కొట్టుకోవట్లేదు సర్జరీకి రెడీ చేయి తల్లపు సర్జరీ ఏంటమ్మా కిడ్నీలో ఇన్ని స్టోన్స్ ఉన్నాయి ఒకటి నావి మా ఇల్లు కట్టుకుని దాచుకున్నాను మీరు వేస్తారంటారు ఇదిగో నీ కిడ్నీలో స్టోన్స్ 4 వచ్చాయి 5 వస్తే కరెక్ట్ గా కజ్జికాయలు ఆడుకోవచ్చు వాడు తీస్తే 3 డాడీ ఆడుకోవచ్చు
ఎవరికి ఎక్కడ పెట్టాలో సినిమా రిలీజ్ కన్నా ముందు టెన్షన్ ఆ ఎందుకు బా చేశారుగా ఎంత కొట్టుకుంటుంది తెలుసా అసలు 1116 ఇలా టెన్షన్ పడద్దు ఓకేనా ఈ రెండు రోజులు ఇట్లా అనుకుంటూ ఉండండి ఎవరైనా యాక్ట్ చేశారనుకోండి ఏ చిరంజీవిలా చేసేవరా అంటారు కామెడీ చేస్తే బ్రహ్మానందం గారిలా చేసేవరా అంటారు యాంకరింగ్ చేస్తే సుమ గారిలా చేసేవరా అంటారు కరోనా